స్పీకర్ సార్, స్పీకర్ సార్ వాయిదా వేయాలని మా విప్యార్ ఓరును నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా. రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి, ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు సార్. సార్ సార్ అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి సార్ సార్ మన నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చు, హెలికాప్టర్లో కూర్చోవచ్చు, కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. సార్ ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతిగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడటం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఈ సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదైంది, ఇష్టం ఉన్నట్టు నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం, లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం. స్పీకర్ సార్, స్పీకర్ సార్ వాయిదా వేయాలని మా విప్యార్ ఓరును నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా. రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి, ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు సార్. సార్ సార్ అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి సార్ సార్ మన నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చు, కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. సార్ ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతిగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఈ సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదైంది, ఇష్టం ఉన్నట్టు నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం, లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం.